వ్యూస్ మిస్ యూనివర్స్ విశ్వసుందరి ఈ కిరీటం భారతదేశానికి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ఇరవై ఒకటి అనేది చాలా మ్యాజిక్ ఫిగర్లాగా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ కిరీటం గెలుచుకున్నటువంటి హర్నాస్ కౌర్ సందు ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలే ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు భారతదేశానికి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ విశ్వసుందరి కిరీటం దక్కడం జరిగింది అండ్ మోర్ ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి ఇరవై ఒక సంవత్సరాల తర్వాత భారతదేశానికి కిరీటం అందుకే ఇరవై ఒకటో సంవత్సరం మ్యాజిక్ చేసిందని చెప్పారు అంటే ఇరవై ఒకటి నెంబర్ మ్యాజిక్ అని చెప్పారు వివరాల్లోకి వెళ్దాం హర్నాస్ కౌర్ సందు ఈమె వచ్చేసి మార్చి మూడు రెండు వేల సంవత్సరంలో జన్మించడం జరిగింది ఇక్కడ పంజాబ్ హర్యానా ఉమ్మడి రాజధానిని చూసారు చండీగఢ్ సో అది కేంద్ర పాలిత ప్రాంతం సో చండీగఢ్లో జన్మించింది ఆ తర్వాత ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనే చదువుకుంటా ఉంది అలా చదువుకున్న మూమెంట్లోనే మోడలింగ్లోకి రావటం ఆ తర్వాత మిస్ చండీగర్గా ఎంపిక అవటం ఇలా నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో అవార్డులు ఇటువంటి మూమెంట్లోనే రీసెంట్గా మన మిస్ ఇండియాగా ఎంపిక అవటం ఇక ఆ తర్వాత ఇదిగో ఈ పోటీల్లో పాల్గొంది డెబ్బైవ విశ్వసుందరి పోటీలు ఇవి సో అందులో డెబ్బైవసారి ఈమె గెలుపొందడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎవరైతే గెలుపొందినారో మిస్ యూనివర్స్ కిరేటం గెలిపొంది ఆండ్రియా ఆమె చేతుల మీదుగా ఇప్పుడు ఈమె మరలి పురస్కారం అందుకోవడం జరిగింది ఇక్కడ అత్యంత కీలకమైనది ఏంటంటే ఈమె అందంతో పాటు తన యొక్క తెలివి బుద్ధి ఎక్సలెంట్గా పనిచేసే ఎంత అంటే నేను గతంలో చాలాసార్లు చెప్పా మీకు మీరు ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెండ్గా ఉండాలా తర్వాత మనం చేసే ప్రతి పని కూడా ఈ ప్రకృతికి లింక్ అయి ఉంటుంది సో ప్రకృతిని అంటే మన చేతుల్లోనే ఉంటుంది కూడా చాలాసార్లు చెప్పా ఈ రెండు కూడా ఇక్కడ ఆమె యొక్క మాటల్లో జడ్జిల్ని ఇంప్రెస్ చేయటం జరిగింది మెయిన్గా మీకు మీరే వారసులు ఇంకా వేరెవరో కాదు అది కూడా ఆమె చెప్పింది అండ్ జడ్జిలు సమయం చూసుకుంటాము జ్యూరీలో ఊర్వశీ రౌతల్ అని చెప్పేసి మన భారతీయురాలే ఆమె జడ్జి జ్యూరీలో ప్యానల్గా ఉందన్నమాట సో ఇక ఇందులో మనకు కావాల్సింది ఏముంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుస్మితా సేన్ మొట్టమొదటి భారతీయ మహిళ విశ్వసుందరిగా కిరీటం సాధించింది నెక్స్ట్ రెండు వేల సంవత్సరం లారా దత్త విశ్వసుందరిగా కిరీటం సాధించింది ఇది రెండు వేల ఇరవై ఒకటి హర్నాజ్ కౌర్ సంధు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈమె మహిళ విశ్వసుందరి కిరీటం గెలిచింది అంటే మూడవ అమ్మాయి ఏది మన భారతదేశం నుంచి ఈ విశ్వసుందరి కిరీటాన్ని గెలిచిన ఉండే అమ్మాయి ఈ పోటీలు ఎక్కడ జరిగాయి ఇజ్రాయెల్లో జరిగాయి సో రెండు వేల ఇరవై ఒకటి ఈ విశ్వసుందరి మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి ఇజ్రాయెల్లో గెలుపొందింది ఎవరు హర్నాస్ కౌర్ సంధు ఎన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం ఈ కిరేటం వచ్చింది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత హర్నస్ కౌర్ సంధు యొక్క వయసు అంతా ఇరవై ఒక్క సంవత్సరాలు సో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అండ్ నార్మల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా మీకు వచ్చాయని చెప్పేసి భావిస్తున్నా ఈ అమ్మాయిది పంజాబ్ రాజధాని చండీగఢ్